Hi friends, iroju nenu meeku pachi royalato pachi kobbari vesi curry chesukobothunnanu. Adi ela cheyalo ento meeku chupisthanu. Daniki 1 kilo pachi royalu teesukunnanu. Allam ellulipai paste, garam masala, idu uppu, idu vachesi pasupu, alage turim pettukunna pachi kobbari, ullipai pachimichi, kottimera, kaaram, ధనియాల పౌడర్ ఆయిల్ ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం వేపుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే salt కూడా వేసుకుంటున్నాను ముందుగా salt అనేది వేసుకుంటే నీచు వాటర్ అంతా బయటికి వచ్చేసింది బయటికి వచ్చేసి రొయ్యలు బాగా ఏగుతాయి నీచు దాని అంతా పోయి పసుపు salt అనేది ముందుగా వేసుకోవాలి వేసి తిప్పుకొని ఒకసారి నీళ్ళు ఎగిరే వరకు మూత పెట్టుకుంటున్నాను నీచు వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం పచ్చదనం పోయే వరకు వేయించుకుంటాను అలాగే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది పచ్చి కొబ్బరి దీన్ని తురిమి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఏగే వరకు ఒకసారి వేయించుకోవాలి ఒకసారి మూత పెట్టుకుంటున్నాను కొబ్బరి ఏగిపోయింది కారపొడి వేసుకుంటున్నాను ఈ కొబ్బరి అది ఉంటది కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని ఎక్కువగానే వేసుకుంటున్నాను కారం వేసుకున్నాను తిప్పుకున్న తర్వాత కారం ఏగిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ముక్క ఉడకడానికి పోసుకోవాలి రొయ్య అనేది ఈ కొబ్బరి ముక్క కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది ఇంకా కొంచెం పోసుకుంటాను లైట్గా ఇప్పుడు అన్ని చక్కగా ఉడికే వరకు ఈ వాటర్ అనేది ఇంకే వరకు మూత పెట్టుకుంటున్నాను వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను ఒక స్పూన్ గరం మసాలా గరం మసాలా ఇలా లాస్ట్లో వేసుకుంటే చక్క ఫ్లేవర్ అది బాగుంది బాగుంటుంది అందుకని లాస్ట్లో వేసుకున్నాను చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ పచ్చి రొయ్యల కొబ్బరిలో ఇలా ఆయిల్ బాగా బయటకు వచ్చే వరకు వేసుకోవాలి
వాటర్ అనేది పోసుకున్నాగానే కొంచెం ఈ కూర కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక కూడా ఒకసారి వేపుకోవాలి ఒక 2 నిమిషాలు. వాటర్ అంతా ఇంకిపోయింది, ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. కూర అంతా చక్కగా అయిపోయింది. దించి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన పచ్చరయ్యలు కొబ్బరి కర్రీ ఎలా తయారైందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టినగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.